నీకు వెరీ గుడ్ ఏంది చెప్పమంటావమ్మా, నిన్న సామాజిక వర్గమైన సినిమా వచ్చింది కదా మనం చూశాను, ఇప్పటికే ఇంకేం చేశానమ్మా చాలా రోజుల తర్వాత భలే ఏం చేశాను. ఆ సినిమా చూసినాక ఎట్లాంటి సినిమాల మీద నాకు హోప్ వచ్చింది, అంతకుముందు థియేటర్కి జనం రారేమో, మీ అమ్మ పెద్ద పెద్ద సినిమాలు చూస్తారేమో, చిన్న సినిమా తీస్తే డబ్బులు పోతాయేమో, రకరకాలు నన్ను వేధించేది. నాకు ఇప్పుడు నాలంటే ఏంటంటే అమ్మా, మంచో చెడు భగవంతుడి దేవుల మేము అన్ని అన్ని విధాలుగా హ్యాపీగా సెటిల్ అయిపోయాం, కొత్తగా ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదని భయంతో సినిమాలు తీయాలంటే భయం వేస్తుంది ఒక్కోసారి నాకు. ఈ సినిమా తర్వాత ఈ కాన్సెప్ట్ ఈ సినిమా తర్వాత రేపు ఈ బాక్స్ వాళ్ళే బ్లాక్ బస్టర్ తర్వాత మాలంటే అందరికీ ఎందుకు దిగకూడదు ఈ సినిమాలో, ఎందుకు దిగకూడదు? ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ అనేది ఎప్పుడు మంచి పెట్టుబడి అమ్మా. మంచి మనిషికి ఇన్సూరెన్స్ ఎంత హ్యాపీయో ఎంటర్టైన్మెంటే అంత నమ్మకం డైరెక్టర్కి. నువ్వు పట్టుకున్న ఎంటర్టైన్మెంట్ చాలా గొప్పగా ఉంటుంది నీకు, ఎందుకంటే అదే నీకు ఎంటర్టైన్మెంట్ తీసుకున్న డైరెక్టర్లు అందరూ లాంగ్ వే, జంధ్యాల గారు కానీ, ఈవీవీ గారు కానీ, చాలా కృష్ణారెడ్డి గారు కానీ, ఎంటర్టైన్మెంట్ నమ్మకం డైరెక్టర్లు ఎవరో పట్టుకుని పడిపోరు కూడా. ఎంటర్టైన్మెంట్ కొన్ని గొప్పతనం అది. నవ్విస్తే ఎంతకంతకంటే ఏం కావాలి, మాకున్న టెన్షన్లో కోడి గుడ్డు పెట్టిందా పెట్టలేదని బాధ, మాకు కోడ సరికొచ్చిందా రాలేదని బాధ, ఎవడు ఏం ఏ పని చేయాలని టెన్షన్. ఒక రెండు గంటల పాటు నవ్వుకున్నామంటే మాకున్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోద్ది, ఎంతో సంతోషం ఉంటుంది. నువ్వు ఈ కథని ఇంత ఎంటర్టైన్మెంట్గా తీసావని చెప్తున్నావు, అది నిజమే. నీ టైలర్లో నాకు అర్థమైంది, మంచి అటెంప్ట్ ఇది నీకు. థ్యాంక్ యూ సార్.